దివ్యవాణి టీవీ వీక్షకులకు తపోకాల శుభములు. పోయిన వారం మనము వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని గురించి ఈ తపోకాల ధ్యానాలలో ధ్యానించుకున్నాం. ఈరోజు పుట్టుగ్రుడ్డి వారిని యేసు స్వస్థపరచడాన్ని గురించి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9:1-34 వరకు ఉన్నటువంటి వచనాలలో యేసు ఒక పుట్టుగ్రుడ్డి వారిని స్వస్థపరచడం, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలను గురించి ఉన్నది. ఈ అధ్యాయంలో ప్రతి మనిషిలో కలిగేటటువంటి ఒక సందేహాన్ని శిష్యులు యేసు వద్దకు తీసుకొని వచ్చారు. వారు యేసుతో పాటు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో వారికి ఒక గ్రుడ్డివాడు కనిపించాడు. అతని మాటలను బట్టి వారు గ్రహించారు అతడు ఒక పుట్టు గ్రుడ్డివాడు అని, అనగా పుట్టుకతోనే అతడు గ్రుడ్డివాడు. అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనుషుల్లో కలిగేటటువంటి ఒక సందేహం ఏంటంటే, ఇతడు ఎందుకు గ్రుడ్డివాడిగా పుట్టించబడ్డాడు, ఎందుకు గ్రుడ్డివాడిగా పుట్టాడు, ఇతడు చేసినటువంటి పాపాల వలన లేక ఇతని తల్లిదండ్రులు చేసినటువంటి పాపాల వలన లేక గత జన్మలో ఇతడు చేసినటువంటి పాపాల వలన. ఏ వ్యక్తి అయినా ఒక అనాకారిగా, అంధుడిగా, కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తిగా జన్మించారు అంటే ఆ వ్యక్తులు చేసుకున్నటువంటి పాప ఫలితమే, లేదా వారి తల్లిదండ్రుల పాప ఫలితమే అని ఆనాటి ప్రజల యొక్క నమ్మకం. ఆ నమ్మకంతోనే వారు యేసు వద్దకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, ఈ సందేహాన్ని మీరు తీర్చాలి అని పట్టుబట్టారు. యేసు చెప్పినటువంటి సమాధానం, ఆ తరువాత ఆయన చేసినటువంటి అద్భుతం మనందరికీ ఈ తపోకాలంలో గొప్ప గొప్ప విషయాల్ని నేర్పిస్తూ ఉన్నది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు, అనగా అన్ని ఇంద్రియాలలోకెల్లా నయనం అనగా కళ్ళు చాలా ప్రధానమైనటువంటివి. అన్నీ ఉన్న కళ్ళు లేకపోయినట్లయితే మనం దేనిని చూడలేము. మన చుట్టూ ఉన్న వెలుగులో కూడా మనకి కనిపించేది అంధకారమే. అందుకనే కళ్ళు లేనటువంటి మనుషుల్ని చూసి అందరూ జాలిపడతారు. గ్రుడ్డితనం, కుష్ఠరోగం లాంటి వ్యాధులు కలిగినటువంటి వారు తమ పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని నమ్ముతూ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో యేసు ఏమని సమాధానం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. నిర్గమాకాండంలో దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే దేవుడితో అంటూ ఉన్నాడు, నేను సరిగా మాట్లాడలేను కదా, నేను ఏ విధంగా ఈ ప్రజలకు నాయకత్వాన్ని వహించగలను అని. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి సమాధానం నిర్గమాకాండం 4:11, మనిషిని చేసింది ఎవరు, మనిషి నోటిని చేసింది ఎవరు, నేనే కదా. దాని అర్థమేంటంటే ఒక మనిషి గ్రుడ్డివాడిగా, మోగవాడిగా, చెవిటివాడిగా పుడితే అది దేవుడు చేసిందే అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అనగా దేవుడు వారిని ఎందుకు ఈ విధంగా అనాకారులుగా, వికలాంగులుగా చేస్తూ ఉన్నాడు? దానికి కారణం వారు చేసినటువంటి పాపమై ఉండవచ్చు అని వారు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడున్నటువంటి ప్రజలు, ముఖ్యంగా శిష్యులు యేసుతో ఈ సందేహాన్ని గురించి వివరించి ఈ సందేహాన్ని తీర్చమని అడిగారే తప్ప వారు అసలైనటువంటి ఒక విషయాన్ని చూడలేదు. తమ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి గ్రుడ్డితనాన్ని వాళ్ళు చూశారు, కానీ అతని అవసరాన్ని వాళ్ళు చూడలేదు. వాళ్ళు యేసుని ఇదిగో ఈ గ్రుడ్డివానికి
స్వస్థతనివ్వండి అని అడగలేదు. వారు ఇతడు ఎందుకు గుడ్డివాడిగా జన్మించాడు అని యేసుని అడుగుతూ ఉన్నారు. అతడు స్వస్థత పొందవలసిన అవసరాన్ని శిష్యులు చూడలేదు. ఇక్కడ ఎవరు గుడ్డివారండి? దృష్టి లేనటువంటి అతడు గుడ్డివాడా? అతడికి దృష్టి అవసరం. ప్రభు ఇక్కడ ఉన్నారు, ఆయన దృష్టిని ఇవ్వగలడు అని తెలిసినటువంటి ఈ శిష్యులు అతని అవసరాన్ని చూడలేకపోవడం గుడ్డితనమా? అసలైన గుడ్డివారు ఎవరు? మరి ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రభు చెబుతున్నాడు, ఇతని గుడ్డితనం, ఇతని గత జన్మ తాలూకు పాప ఫలితం కాదు, ఇతని గుడ్డితనం ఇతని తల్లిదండ్రులు చేసిన పాప ఫలితంగా వచ్చినటువంటిది కాదు. మరి ఏంటి ఏంటి అంటే ప్రభువు చెప్పినటువంటి మాట, అతని గుడ్డితనం ద్వారా దేవుని శక్తి నిరూపించబడే నిమిత్తమై అతడు ఈ విధంగా ఉన్నాడు. ఇది 9వ అధ్యాయంలో చెప్పబడిన మాట. 11వ అధ్యాయంలో లాజరుని బ్రతికించడానికి ముందు లాజరు మరణం ఎందుకు సంభవించింది అని అడిగితే ప్రభువు చెప్పిన మాట ఇదే, దేవుని మహిమ మీ మధ్యలో ప్రదర్శితమవ్వడానికి గాను లాజరు యొక్క మరణం సంభవించింది. దాని అర్థం ఏంటంటే ఇదిగో ఇప్పుడు దేవుని మహిమ మీ ముందు ప్రత్యక్షపరచబడుతున్నది, ప్రదర్శించబడబోతున్నది, మీరు చూడబోతూ ఉన్నారు ఒక గొప్ప అద్భుతాన్ని. దేవుడు యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి మీరు చూడటం కొరకే ఇదిగో ఈ పుట్టు గుడ్డివాడు మన మధ్యలో ఉన్నాడు అని యేసు చెబుతున్నాడు. ఆ సమయంలో నగరమంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. రాత్రి పగలు తేడా లేనంతగా ఆ రాత్రి కూడా ప్రకాశవంతంగా ఉంది. అది చూడటానికి వేలాది మంది ప్రజలు నగరానికి వచ్చారు. దీపాల పండుగ జరుగుతూ ఉన్నది, కానీ ఈ గుడ్డివాడికి చుట్టూ అంధకారమే. ఇప్పుడు యేసు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈ దీపాల వెలుగుని ఈ గుడ్డివాడు చూసేలాగా యేసు చేయబోతూ ఉన్నాడు. అది సబ్బాతు కావడం ఆ పుట్టు గుడ్డివానికి నిజంగా ఒక దురదృష్టం. ఎందుకంటే సబ్బాతు రోజున ఎవ్వరూ ఏది చేయకూడదు, అద్భుతం చేయకూడదు, ఏ పని చేయకూడదు, చివరికి ఉమ్ము కూడా వెయ్యకూడదు. అప్పుడు యేసు ఉమ్ము వేసి ఆ ఉమ్మును మట్టిలో కలిపి ఆ మట్టిని తీసి గుడ్డివాడి కన్నుల మీద రుద్దుతూ అతనికి దృష్టి వచ్చేలాగా చేశాడు. వెంటనే ఆ పరిసయ్యులు యేసుని ఖండించారు, నీవు ఏ విధంగా ఒక సబ్బాతు రోజున ఒక పని చేయగలుగుతూ ఉన్నావు అని అన్నప్పుడు ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు, తోటి వ్యక్తికి సాయం చేయడం తప్పు అని ఏ ధర్మశాస్త్రం మీకు చెప్పింది? తోటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు అతనిని ఆదుకోవడం నేరమని ఏ శాస్త్రం మీకు తెలియ చెబుతూ ఉన్నది? ఒక మనిషిని మనిషిగా మనం చూడాలి. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఏ నియమం కూడా మనల్ని ఆపకూడదు అని యేసు బహిరంగంగా చెబుతూ ఉన్నాడు. సామాజిక నియమాలను అధిగమించినటువంటి వారే నిజమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు అవుతారు. సమాజం ఈ పని చేయవద్దు, ఆ పని చేయవద్దు, ఈ జాతి ఆ జాతి, ఆ వాళ్ళు ఈ వాళ్ళు అని ఏ విధంగా అయితే సమాజాన్ని రెండుగా విభజిస్తూ ఉన్నదో అటువంటి నియమాలను అనుసరించి మనము ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయలేకపోయినట్లయితే దేవుని సమక్షంలో మనం అపరాధులుగా నిలబడతాము. సబ్బాతు మనిషికి ఎటువంటి నియమాలను ఇవ్వాలి అంటే, సబ్బాతు రోజున ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే కూడా
సహాయం చేయకూడదు అనేటటువంటి నియమాలనైతే ఇవ్వకూడదు. ఇప్పుడు గుడ్డివానికి దృష్టి వచ్చింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ ఉన్నటువంటి దీపాల కాంతిని అతడు చూస్తూ ఉన్నాడు. మైమరిచిపోయాడు. ఇంతకాలం అతను ఏదైతే పొందలేకపోయాడో, ఏదైతే చూసి ఆనందించలేకపోయాడో, ఆ ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఆనందంలో, ఈ భౌతికమైనటువంటి ఆనందంలో మునిగిపోయి అతడు తనకు దృష్టినిచ్చినటువంటి యేసుని మరిచిపోయాడు. యేసు వెళ్ళిపోయాడు. ఈ దృష్టి పొందినటువంటి వాడు నాకు దృష్టినిచ్చినటువంటిది ఎవరా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకోవాలి. అది ఏంటి అంటే, ఇతడు దృష్టిని పొందాడు. చుట్టూ ఉన్నటువంటి కాంతిని, వెలుగుని చూడగలుగుతూ ఉన్నాడు. కానీ అసలైనటువంటి వెలుగు, తనకు దృష్టినిచ్చినటువంటి ఆ గొప్ప వెలుగుని అతడు చూడలేకపోయాడు. ఇతనికి దృష్టి వచ్చి ఏంటి లాభం? ఇతనికి దృష్టి వచ్చి ఏంటి లాభం? ఏ మనిషి అయినా సరే దృష్టిని కలిగి ఉండటం ప్రధానం కాదు. మనం అనుకుంటున్నాం సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి మనకి కన్నులు ఉండడం చాలా ముఖ్యం, దృష్టిని కలిగి ఉండడం చాలా ముఖ్యం అని మనం భావించుకుంటూ ఉన్నాం. నిజమే, మంచిదే. కానీ ఈ దృష్టిని మనకు దయచేసినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం చూడలేకపోయినట్లయితే ఆ దృష్టికి విలువ లేదు. దృష్టి ఉన్నా మనము దృష్టి లేనటువంటి వారమే, మనము అంధులమే. ఆ గుడ్డివాడికి మనకి తేడా లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఆ గుడ్డివాడు దృష్టిని పొందకముందు ఎలాంటి గుడ్డితనాన్ని అనుభవించాడో, దృష్టి పొందిన తరువాత కూడా అలాంటి గుడ్డితనాన్నే అతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనాన్ని అతడు ఇప్పుడు పొందాడు. కొంచెం విరామం తీసుకుందాం. విరామానంతరం ఇదే విషయాన్ని గురించి ధ్యానించుకుందాం. విరామానికి ముందు పుట్టు గుడ్డివానికి యేసు స్వస్థతనిచ్చినటువంటి విషయాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇదిగో ఇప్పుడు దృష్టి పొందినటువంటి ఈ గుడ్డివాడు పరిసయ్యుల వద్దకు వెళ్ళి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఈ దృష్టి ఒక గొప్ప వ్యక్తి, ప్రవక్త అయి ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతం ఈ సృష్టి జరిగినప్పటి నుంచి ఎప్పటి వరకు జరగలేదు అని సాక్ష్యం చెప్పాడు. పరిసయ్యులు అతని మాటలు ఆలకించారు. నిజమే, పాత నిబంధనలో తోబీతు దృష్టిని పొందినటువంటి సంగతిని వారు విన్నారు. కానీ అతడు పుట్టుగురుడివాడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక పుట్టుగురుడివాడు స్వస్థతను పొందడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలందరూ కూడా యేసుని ఎంతగానో నమ్మడం ప్రారంభించారు. ఇతడు ప్రవక్త లాంటి వాడు, లేదా ప్రవక్త కంటే గొప్పవాడు అయి ఉన్నందువల్లనే ఇతడు ఈ విధంగా ఒక పుట్టు గుడ్డివాడికి దృష్టినిచ్చాడు అని చెప్పి వారు నమ్మారు. కానీ ఈ పరిసయ్యులు నమ్మలేదు. ఈ పరిసయ్యులు నమ్మలేదు. నీకు దృష్టినిచ్చినటువంటి వాడు ఎవడో చూపించు. అతడు ఏ విధంగా ఇలాంటి ఒక అద్భుతాన్ని సబ్బాతు రోజున చేశాడు? అతడు చేసి ఉండకూడదు. గనుక
అతడు చేసి ఉన్నట్లయితే అతడు యూదుడై ఉండడు, అతడు ప్రవక్త అయి కూడా ఉండడు, ఒక సాధారణమైనటువంటి వాడై ఉంటాడని వారు యేసును గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరలా ఇక్కడ ఇంకొక గుడ్డితనాన్ని మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివాడు ఏ విధంగా అయితే దృష్టి పొందిన తరువాత కూడా యేసును గుర్తించలేకపోవడం వలన ఒక ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనానికి లోనయ్యాడో, అదేవిధంగా ఈ పరిసయ్యులు కూడా ఇదే ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. యేసును చూడటానికి నిరాకరిస్తూ ఉన్నారు. యేసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. వాళ్ళు దృష్టి కలిగి ఉన్న అంధులే అని ఈ సంగతి మనకు తెలియజేస్తున్నది. ఇప్పుడు ఎవరు గుడ్డివారు? ఇంతవరకు దృష్టి లేకుండా పుట్టుక నుంచి గుడ్డివాడుగా ఉన్నటువంటి ఈ గుడ్డివాడు దృష్టి వచ్చిన తర్వాత కూడా గుడ్డివానితో సమానంగానే ఉన్నాడు. ఈ పరిసయ్యులు కూడా గుడ్డివానిగానే ఉన్నారు. అందరూ దృష్టి కలిగి ఉన్నా సరే అంధులుగా ఉన్నారు అని ఈ సంఘటన మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దీని తరువాత ఈ దృష్టి వచ్చినటువంటి వాడు యేసును కలుస్తాడు. యేసును కలిసినప్పుడు యేసు స్వరాన్ని ఆలకించి ఈయనే తనను బాగు చేశాడు, తనకు దృష్టినిచ్చాడు అని గ్రహించి ఆయన కాళ్ళపై పడి ఆయనని ఆరాధిస్తాడు. అప్పుడు నిజంగా ఈ దృష్టి పొందినటువంటి ఈ గుడ్డివానికి విశ్వాస నేత్రాలు కూడా తెరవబడ్డాయి. ఎప్పుడైతే అంతఃకరణంగా ఇతడు యేసును చూడటం ప్రారంభించాడో, అతనిలో అంతఃకరణ శుద్ధి ప్రారంభమైందో, అదిగో అతని విశ్వాస నేత్రాలు తెరుచుకోబడ్డాయి. ఇతరులు ఎవ్వరూ చూడలేనటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇతడు చూడటం ప్రారంభించాడు. తనను స్వస్థపరిచింది దేవుడే అని ఈ గుడ్డివాడు ఒక్కడే గుర్తించాడు. ఇప్పుడు ఇతడు నిజంగా దృష్టిని పొంది ఉన్నాడు. ఇలాంటి దృష్టిని అక్కడ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంకా పొందలేదు. చాలామంది పొందడానికి నిరాకరిస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ఈ దృష్టి పొందినటువంటి ఇతనికి ఒక క్రొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ ఈ వెలుగును చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఈ వెలుగు దేనికి గుర్తు? ఆనాడు ఎడారిలో ఇస్రాయేలు ప్రజలను అంధకారంలో నడవనివ్వకుండా చీకటిలో వారికి వెలుగునివ్వడానికి వెలుగు స్తంభంగా వారి ముందు నడిచినటువంటి ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి ఈ వెలుగు పండుగ మీరు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎంత వైభవంగా ఈ నగరాన్ని దీపాలతో అలంకరిద్దామా, ఈ దీపపు కాంతిలో ఈ నగరం ఎంత అందంగా కనిపిస్తుంది అని చూడటానికి వస్తున్నారు. కానీ అసలైనటువంటి వెలుగుని మీరు మరిచిపోతున్నారు. దేవుడే నిజమైనటువంటి వెలుగు. ఆనాడు ఈనాడు కూడా మనకు వెలుగును చూపించేది దేవుడే. ఇంకా ప్రభువు ముందుకు వెళ్ళి వాళ్ళతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేనే లోకమునకు వెలుగును. ఏ వెలుగునైతే మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ వెలుగు, ఈ దీపాల కాంతి మీకు గుర్తు చెయ్యాలో ఆ వెలుగుని నేనేనని యేసు ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా తానే దేవుణ్ణని, దైవ కుమారుణ్ణని ప్రజల ముందు బాహాటంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దీనిని ఈ దృష్టి పొందినటువంటి గుడ్డివాడు గుర్తించినంతగా వేరెవ్వరూ కూడా గుర్తించలేదు. వారింకా నిజమైన వెలుగును చూడడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఆ వెలుగులో తమ జీవితాలను చూసుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, వెలుగు వచ్చినా కూడా ప్రజలు వెలుగుని ఇష్టపడరు. ఎందుకని? చీకటిలో ఉండటానికే వారు ఇష్టపడుతున్నారు గనుక. తమ చీకటి బ్రతుకులని వారు ప్రేమిస్తున్నారు గనుక. వారు చేసేటటువంటి చీకటి పనులు
వేరెవ్వరికీ కనిపించకుండా ఉండాలని, వెలుగు ఉండకూడదని వారు కోరుకుంటున్నారు. గనక దీపం వెయ్యొద్దు, దీపం వెలిగించవద్దు. ఒకవేళ నీవు దీపం వెలిగిస్తే నా జీవితం నీకు కనిపిస్తుందేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది వాస్తవం. మన జీవితాలు ఎంత చీకటిలో ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే మనకి వెలుగు అవసరం. కానీ మనమేం చేస్తూ ఉన్నాం? ఈ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం, చీకటినే ప్రేమిస్తున్నాం, చీకటి పనులనే మనం చేయడానికి అలవాటు పడ్డాం. ఈ చీకటి మనకి దూరం కావాలి అంటే, ఈ చీకటిని చీల్చుకుంటూ దేవుని వెలుగు మన మధ్యలోనికి రావాలి. ఆ వెలుగులో మన చీకటి తొలగిపోయినప్పుడు మన జీవితాలు స్పష్టంగా మనకి కనిపిస్తాయి. మన జీవితాలలో ఉన్నటువంటి మంచి చెడు, మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో మనకి తెలిసిపోతుంది. ఆ వెలుగే యేసు. నేనే లోకమునకు వెలుగు అని చెప్పినటువంటి ఆ ప్రభువుని మనం ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. ఆ ప్రభువుని మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రభు, నీ వెలుగుని నాలోనికి ప్రసరింపచెయ్యి. చీకటికి అలవాటు పడినటువంటి కళ్ళు వెలుగు వెయ్యగానే వెంటనే చూడలేం. ఒకసారి ఇలాంటి ఒక ఫోకస్ లైట్ వంక చూసామంటే కళ్ళు మెరమెట్లు గొలిపిన ఆ వెలుగుకి ఒక రకంగా మారిపోయి మరలా మనం ఇంకొక వస్తువును చూసినప్పుడు ఏమీ కనపడదు. చీకటికి వెలుగుకి ఉన్నటువంటి గొప్ప తారతమ్యం ఇదే. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగును చూడడానికి ఇష్టపడడు. వెలుగులో ఉన్నటువంటి వ్యక్తికి వెలుగు తప్ప మరేది కనిపించదు. అందుచేత వెలుగులో ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఆ వెలుగు మాత్రమే కనిపిస్తుంది. వెలుగు లేకపోతే మనకి కళ్ళు ఉన్నా ఏమీ కనిపించదు. వెలుగు ఉంటే మనకి కళ్ళు లేకున్నా ఏమీ కనిపించదు. కనుక ఈ రెంటినీ మనం సమన్వయం చేయాలి అంటే మనం మన బాహ్యమైన భౌతికమైన ఈ కళ్ళ దృష్టిని కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిని కూడా మనం కలిగి ఉండాలి. మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలి. మీకు నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఈ తపోకాలంలో మరొక్కసారి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ తపోకాలంలో మనము మన దృష్టిని దేవుని మీద, దేవుని యొక్క వెలుగు మీద నిలపడానికి ప్రయత్నం చేయాలి. ఈ తపోకాలంలో ప్రభువుని మన మనోనేత్రాలు అనగా విశ్వాస నేత్రాలను తెరుచుకొని దర్శించగలగాలి. అలా చూసినప్పుడు మనము దేవుని యొక్క వెలుగులో మన పాపాలను తెలుసుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభు యొక్క క్షమాపణని పొందగలుగుతాం. ఇంకొక మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కళ్ళను గురించి. దేవుడు మనకు కళ్ళు ప్రసాదించాడు, మనకు దృష్టినిచ్చాడు. దృష్టి లేనటువంటి అంధులను మనం కలుసుకున్నప్పుడు వాళ్ళు చెబుతారు వాళ్ళు పొందేటటువంటి పడేటటువంటి ఆవేదన. దృష్టి లేకపోవడం జీవితంలో ఎంత దుర్భరమో వారు చెబితే మన కళ్ళ నీరు తిరుగుతుంది. మరి మనకి దేవుడు కళ్ళిచ్చాడు. ఈ కళ్ళతో మనం ఏం చూస్తున్నాం? దేవుడిచ్చినటువంటి దృష్టిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ఈ కళ్ళతో చూడకూడని విషయాలను ఏమైనా చూస్తూ ఉన్నామా? మన బిడ్డలు రోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చూస్తున్నారో మీకు తెలుసా? వారికి దృష్టినిచ్చినటువంటి దేవుణ్ణి చూడాలని వారు ఎంత కోరికగా ఉన్నారో లేరో మీకు తెలుసా? ఈరోజు మనం చూసినట్లయితే యువతీ యువకులు, చిన్నపిల్లలు సైతం ఈ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతూ ఉన్నారు. వైద్యులు చెబుతున్నారు ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చేటటువంటి ఆ వెలుగుని తదేకంగా దీర్ఘకాలం ఎక్కువసేపు చూస్తూ గడిపేటటువంటి వ్యక్తుల యొక్క దృష్టి లోపం ఉంటుంది. ఆ దృష్టి క్రమంగా క్షీణిస్తుంది. అది ఒకవైపు అయితే, మరొక వైపు ఈ మొబైల్లో వచ్చేటటువంటి కాంతిని మాత్రమే కాకుండా అందులో ఉండేటటువంటి అనేకమైనటువంటి అవసరం లేని విషయాలను,
మన ఆధ్యాత్మికతకు భంగం కలిగించే విషయాలని మనం చూస్తూ ఉన్నాం, మన పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ దృష్టిని గురించి ఆలోచన చేయాలి. దేవుణ్ణి, దైవ సంబంధమైన విషయాలని చూడడానికి మన బిడ్డలలో మనం ఆసక్తిని కలిగించాలి. ప్రార్థించుకుందాం. ప్రేమామయుడవైన మా దేవ, మీ వెలుగులో మేము సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాము. మీరు లేని వెలుగు మాకు కన్నులు ఉన్న అంధకారంతో సమానమే ప్రభువ. ఇదిగో మా విశ్వాస నేత్రాలను తెరవండి, నిజమైన దృష్టిని మాకు ప్రసాదించండి. ఇతరులలో లోపాలను కనిపెట్టి వారిని విమర్శించే ఆ నీచ మనస్తత్వాన్ని మాలో నుంచి తొలగించి మాలో ఉన్న ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని రూపుమాపి మమ్ములను మీ వెలుగులో నిరంతరము పయనించేటట్లుగా చేయమని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.